ఈరోజు మన వీడియోలో ఏం చెప్పాలంటే నేను సేమ్ ఏ చేసరి నెక్స్ట్ టైం లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు నేను ఒక్కొక్కడ ఒక రకంగా చేసుకుంటాను నేనైతే ఇలా చేస్తాను ఇదిగో ఫస్ట్గా నెయ్యిలో బాగా ఇలా కొంచెం బ్రౌనిష్గా వచ్చేలాగా నెయ్యి పోసి కొంచెం అంటే ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు నేనైతే ఎక్కువ నెయ్యిలోనే వేపుతాను ఇదిగోండి కొంచెం బ్రౌనిష్గా వచ్చి ఇట్లా పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను ఎక్కువ నలుపు రాకూడదు ఇలా బ్రౌన్గా రావాలి ఇప్పుడు స్టవ్ మీద ఇట్లా పెట్టుకొని కొన్ని పాలతో తీసుకుంటాను నేను ఎక్కువ పాలు తీసేస్తున్నాను నెయ్యిదేగా ఇందులో వేసేస్తే సరిపోద్ది పాలు పోసుకుంటా ఇందులో పాలు నేను పాలతో చేస్తాను ఇది కొన్ని ఇన్ని చుక్కలు నీళ్ళు పోస్తాను అంతే కొంచెం ఇవి మరగాలి ఇవి మరిగాక అప్పుడు ఇన్ని కొన్ని నీళ్ళు కూడా పోస్తాను వాటర్ కూడా పోస్తాను అవి మరిగాక నేను ఈ సేమియాలన్నీ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం మరగాలి ఇక పాలు మరిగిపోయినాయి ఇప్పుడు నేను ఇందులో ఇవి ఫ్రై చేశాను కదా ఇందాక ఇవి వేసేసి కొంతసేపు వీటిని కూడా కొంచెం ఈ పాలల్లో మరగనిద్దాం ఇందులో బాగా కొంచెం ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం మగ్గాక కొన్ని మన సరిపడా పంచదార వేసుకోవాలి మనం తిన్నంత మన టేస్ట్ దగ్గర పంచదార వేసుకోవాలి కొంతసేపు మగ్గుద్ది మగ్గనంత కొంచెం ఉడికితే బాగుంటుంది ఆ నెయ్యి అది వేసాం కదా కొంతసేపు ఉడకనిద్దాం ఉడకనిచ్చాక కొంచెం పంచదార వేసుకుని పంచదార కడుగుతుంది అనగా కొంచెం కలర్ వేద్దాం ఫుడ్ కలర్ పాలల్లో శుభ్రంగా చక్క మెత్తగా అయిపోయినాయి సరిపడ పంచదార వేసుకోవాలి నా టేస్ట్కి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను ఎంత పడుతుందో అంత వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నాకు సరిపడా నేను వేస్తాను ఇది కొంచెం కరిగేక పంచదార అంతా ఇట్లా పొడిపొడిలాడుతూ వస్తుంది అనమాట ఇది ఫుడ్ కలరు ఇది వాడతాను నేను ఇది అయితేనే కరెక్ట్ కలర్ వస్తుంది సేమియాకి కలర్ రావాలంటే ఎల్లో కలర్ వస్తుంది అది బాగోదు నేను ఈ కలర్ వాడతా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇది కరిగిన పంచదార కరిగిపోయిన వెంటనే ఇది వేసేస్తాను ఫ్రెండ్స్ సేమియాకి రెడీ అయిపోయింది చూడండి ఇంత కలర్ఫుల్గా ఉందో దీంట్లో బాదపప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇందులో విడిగా తింటుంది కానీ ఇందులో మా అమ్మాయి తింది అందుకని ఇందులో కలపలేదు నేను కానీ ఇదిగో నెయ్యి చూసారా నేను ఎప్పుడు నెయ్యిలోనే చేస్తాను డాల్డా తక్కువ ఇట్లా ఉంటేనే టేస్టీగా ఉంటుందని చెప్పి ఇలా చేస్తామట చాలా టేస్టీగా కూడా ఉంది పంచదార అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అసలు మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు కూడా చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అని కొట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్.